ఇక్రిషాట్ స్వర్ణోత్సవాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హైదరాబాద్ లోని ఇక్రిషాట్ కు చేరుకున్న ప్రధాని ముందుగా సాగు సంబంధిత ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఈ సందర్భంగా ఇక్రిషాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ డిఆరోస్ ప్రధానిని సన్మానించారు. మోదీతో పాటు గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రులు తోమర్, కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ ఇక్రిషాట్ పరిశోధనలు పురోగతిపై ప్రధానికి శాస్త్రవేత్తలు వివరించారు. ఇక్రిషాట్ లో క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ ఫెసిలిటీని, ర్యాపిడ్ జెన్ రీసెర్చ్ ఫెసిలిటీని ప్రధాని మోదీ ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. వసంత పంచమి రోజునే ఇక్రిషాట్ స్వర్ణోత్సవాలు జరగడం ఆనందదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పంటలపై ఇక్రిషాట్ విజ్ఞానం ఆవిష్కరణలో 50 ఏళ్లుగా శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలను ప్రధాని అభినందించారు. 5 దశాబ్దాల కాలంలో భారత్ ఆహార సమృద్ధి సాధించిందన్న మోదీ వచ్చే 50 ఏళ్లు మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఉత్పాదకత సాధించాలని పిఎం మోదీ స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పంటల దిగుబడి గణనీయంగా ఉందన్న ప్రధాని సాగు విస్తీర్ణం పెంచడంలో ఇక్రిషాట్ది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఇక్రిషాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలని ఆయన సూచించారు. అంతిమంగా అందరి లక్ష్యం వ్యవసాయ అభివృద్ధినని ప్రధానమంత్రి అన్నారు. రైతులు కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ దిగుబడి సాధిస్తున్నారన్నారు. నరేంద్ర సింగ్ జీ తోమర్, శ్రీ జి కృష్ణ రెడ్డి జీ, ఇక్రిసెట్ కి డైరెక్టర్ జనరల్ ఆర్ ఆన్లైన్ మాధ్యమ సే దేశ విదేశ సే उनके भव्य भूतकाल का अभिनंदन करते हुए, उज्जवल भविष्य की कामना करते हुए, देश के किसानों की आन बान शान के रूप में आपका यह पुरुषार्थ काम आए, इसीलिए मेरी बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत बधाई, धन्यवाद. Sir, for your encouraging and inspiring words, I take this privilege to thank you on behalf of whole ICRISAT.